అక్కడ వేసి తెల్లారిక్కడ తన మనుషులతో అసలు నీచ అసలు మామూలుగా అటువంటి వ్యక్తుల గురించి మాట్లాడి ఏమనాలి ఆయన వెదవలు అనాలా సంస్కారహీనలు అనాలా ఏమనాలి ఆయన మరణం గురించి అవాకులు చవాకులు పేలేటువంటి పరిస్థితి అంటే మనిషి విలువ మనిషి మరణిస్తే ఆ బాధ లోటు చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయాల కోసం ఎక్కడికైనా దిగజారే మనిషికి విలువలు తెలియదు మనుషుల విలువ రామారావు గారు చచ్చిపోతే శవంతో రాజకీయం ఎవరు చనిపోయినా వారి శవంతో రాజకీయాలు చేసుకోవటం మరి మనుషులు విలువ తెలియనివాడు అట్లాగే మాట్లాడతాడు ఈ ప్రభుత్వం తనలో ఒక బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిని కోల్పోయి ఆవేదనలో ఉంటే జీవో ఇవ్వలేదంటాడు ఎలా ఇస్తారు అంటే ఒక పక్కన ఆవేదనతో ఆయన అంతిమ సంస్కారం అంతిమ అంత్యక్రియలు ఏర్పాట్లలో ఉండి అంత్యక్రియలు ముగించేదానికి ఆ చివరి దాకా అందరం ఆ బాధ్యతలో ఉంటే ఆవేదనలో ఉంటే దాన్ని కూడా రాజకీయాలకు వాడుకునే పరిస్థితి ఏ గౌతమ్ రెడ్డి గారి మరణం జరిగింది కాబట్టి అని చెప్పని స్నేహితుడు కాదు దేవుడి గెరుకా ఆడియో లాంచిన ఒకరోజు పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు సినిమాని ఇంకో రెండు రోజులు పోస్ట్ పోన్ చేసుకోలేరా మరి పోస్ట్ పోన్ చేసుకోకుండా మీరు సినిమా రిలీజ్ చేసుకున్నప్పుడు ఇవాళ ఉన్నటువంటి రేట్ల ప్రకారం కదా మీరు ఆ సినిమా ప్రదర్శించాల్సింది అంత ఎందుకు పగలు తీస్తామని చెప్పని సినిమా ఫ్రీగా చూపిస్తా ఉన్నారు కదా ఫ్రీగా చూపించకుండా బ్లాక్లో అమ్ముకునే బతికేందుకు మనకి చూపించాలి కదా ఫ్రీగా ఒక పక్కన అతంతంతో అయిందైతే వీళ్ళు ఈ రకమైనటువంటి దిగజారుడు సంధి ప్రేలాపంలో సినిమా రిలీజ్ అవ్వలేదు మన లోకేష్ బాబు గారు సినిమా చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు సినిమా ఎప్పుడెప్పుడు చూస్తాను అని చెప్పని నేను ఆత్రపడుతున్నాను తహతహలాడుతున్నాను అంటాడు ఎంత నాయన మీకు అసలు నిజంగా మీ కపట ప్రేమ మీకు పడేడుస్తున్నాడు కదా మీ కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ సినిమా ఎప్పుడెప్పుడన్నా వచ్చినప్పుడు ఈ రకమైన ఏడుపు ఏడిచారా మీ తండ్రి కొడుకులు ఇద్దరు అతని సినిమా ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పని ఒక్కరోజన్నా అతను అతను మనుషులు ఫ్యాన్సు ఒళ్ళు చించుకుని చొక్కాలు చించుకుని మీ జెండా మోస్తున్నారు కదా ఒక్కటంటే ఒక్కరోజన్నా జూనియర్ ఎన్టీఆర్ సినిమా చూడాలనుంది నాకు నేను చూస్తాను బ్రహ్మాండంగా ఉంటుంది పొద్దున్నే సినిమా హిట్ అవుద్ది అని ఒక్కరోజు మీ నోటి పాపన ఒక్కరోజు పోయారు పా మాట్లాడారా మొన్న గొప్పం వెళ్ళినప్పుడు ఏమన్నాడు వన్ సైడ్ లవ్లు అన్నాడు మరి ఏ సైడ్ లవ్ ఇది వన్ లవ్ కాబట్టి హాఫ్ లవ్వా పావు లవ్వా ఏం లవ్ ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పండి ఒకసారి మీ నోటితో మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్కి మాకు వన్ సైడ్ లవ్ ఉండవని ప్రేమలో రెండు రకాలు రెండు ఉండాలి తప్పితే టూ ఏ ఉండాలి తప్పితే టూ సైడ్ ఉండాలి వన్ సైడ్ లేవన్నారు మరి వన్ సైడ్ లేదు ఆఫ్ సైడ్ ఇది ఏ సైడ్ ఇది ఏంటి ప్రేమ ఓకే ఒలక ప్రేమ ఇది అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి మేము ఏ రోజన్నా పట్టించుకున్న పరిస్థితి ఉందా రెండు వేల పద్నాలుగులో పట్టించుకున్నామా రెండు వేల పంతొమ్మిదిలో పట్టించుకున్నామా రెండు వేల ఇరవై నాలుగులో పట్టించుకునే పరిస్థితులు ఉంటాయా అసలు ఒక అంటే నైతికంగా లేదా చట్టబద్ధంగా వాస్తవంలో జీవించలేనటువంటి వ్యక్తులు ఈ సమాజానికి నీతులు చెప్పటానికి ఎందుకు పనికొస్తారో ఎలా పనికొస్తారని నేను ప్రశ్నిస్తున్నాను నైతిక విలువలు లేవు చట్టబద్ధంగా బ్రతికేటువంటి బాధ్యత లేదు చట్టాన్ని గౌరవించేటువంటి పెద్ద మనసు మీకు లేదు చెప్పేదొకటి చేసేదొకటి శ్రీరంగ నేతలు మాత్రం బాగా చెప్తారు లోకేష్ గారు అబ్బాయి అంటే చంద్రబాబు నాయుడు గారు మనవడు అంటున్నాడంట చంద్రబాబు నాయుడు గారి అబ్బాయిని నానా నువ్వు ఇంటో ఉండబాక నానా ఇంటో ఉండిపోతున్నావు రోజు ఇంటోనే ఉంటున్నావు నువ్వు రోడ్లం కూడా తిరుగున్నానా అని చెప్పి చెప్తున్నాడని చెప్పి అని చెప్పుకుంటున్నారు ఏం ఇది అసలు మీకు అసలు మాకు జాలే వస్తుంది మీకు వచ్చినటువంటి కర్మ చూసి